ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇక ఇవాళ ఆదిలాబాద్ కోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఆదిపురుష్లోని కొన్ని డైలాగులను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై నిన్న విచారణ జరిపింది. డైలాగుల విషయంలో సెన్సార్ బోర్డును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సెన్సార్కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ను ఎలా సమర్థించారని ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలని అనుకుంటున్నారంటూ మండిపడింది. అసలు సెన్సార్ బోర్డ్ ఆదిపురుష్ సినిమాను చూసిందా, తన బాధ్యతను నెరవేర్చిందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. రాముడు, సీత, రావణుడు, ఆంజనేయుడు, లంకను చూపించి ఇది రామాయణం కాదు అంటారా అంటే చూసే ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించింది అలహాబాద్ హైకోర్టు. ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇక ఇవాళ ఆదిలాబాద్ కోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఆదిపురుషులోని కొన్ని డైలాగులను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై నిన్న విచారణ జరిపింది. డైలాగుల విషయంలో సెన్సార్ బోర్డును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సెన్సార్కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ను ఎలా సమర్థించారని ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలని అనుకుంటున్నారంటూ మండిపడింది. అసలు సెన్సార్ బోర్డ్ ఆదిపురుష్ సినిమాను చూసిందా, తన బాధ్యతను నెరవేర్చిందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. రాముడు, సీత, రావణుడు, ఆంజనేయుడు, లంకను చూపించి ఇది రామాయణం కాదు అంటారా అంటే చూసే ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించింది అలహాబాద్ హైకోర్టు.